ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధించే వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తొడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గేడం గణేష్ అన్నారు. రైల్వే లైన్ సాధన కోసం సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు రోజు రోజుకు ఉధృతంగా మారుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని తొడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసులు సందర్శించి తమ సంఘీభావం ప్రకటించారు. ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో తరలివచ్చి మద్దతు తెలియజేశారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ పూర్తయితే ఆదిలాబాద్ వాసుల చిరకాల వాంఛ నెరవేరుతుందని గేడం గణేష్ అన్నారు. రవాణా సౌకర్యం బాగుపడ్డప్పుడే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. తక్షణమే రైల్వే లైన్ మంజూరు చేసి ఒకే దఫాలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలని కోరారు. అప్పటి వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ను వెంటనే నిర్మించాలని, ఈ మొదటి దశలోనే పార్లమెంట్లో దీనికి నిధులు కేటాయించాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం రైల్వే లైన్ సాధన కమిటీ ఆదిలాబాద్ జిల్లా 8వ రోజు దీక్ష కొనసాగుతున్న సందర్భంగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షలకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మనకు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఉన్నదో దీన్ని వెంటనే చేపట్టి దీనికి నిధులు కేటాయించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతాం.